నాయుడు, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ ముగ్గురు కలిసి కూటమి కట్టి జట్టు కట్టి మాయమాటలతో ఈ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని వంచాలనేటువంటి పక్కా ప్రణాళికతో వస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. ఏమని చెప్తాడు? భారతీయ జనతా పార్టీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం భారతీయ జనతా పార్టీతో నేను కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారిని కూలదోయటం కోసం పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్నడు ఏం చేశాడు, మేము కూటమి అని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు. ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను, మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి 2 ఫోటోలు అయినాయి. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని, ఇంటింటికి సూపర్ 6 అని ఆర్టీఏని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైందే ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థిక పరమైనటువంటి ఒత్తాసు లేదు, వాళ్ళు మేము తూచి మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1.5 లక్షల నుంచి 2 లక్షల కోట్లు కావాలి, కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయలేము, మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పి చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లు 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం, కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు, మేనిఫెస్టోలో మోడీ మాయమయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమని చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం, అంతకుముందు సూపర్ 6లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు, ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం, ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదర కొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4000 రూపాయలు చేస్తామన్నారు. పెన్షన్ 4000 రూపాయలు చేస్తారు, 4000 ఏది నీ పెన్షన్? 4000 రూపాయలు ఆంధ్రజ్యోతి. ఇంటింటికి ఊదర కొట్టారు 4000 పెన్షన్ సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి, హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దికి 4000 రూపాయలు పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ముందేమో ఉదరగొట్టారు 4000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు వస్తే. మేనిఫెస్టోలో 4000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ 6లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీలు చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ దీంట్లో అసలు లేకుండా పోయింది, 4000 రూపాయలు పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగా కోరు చంద్రబాబు నాయుడు అంటే, ఫోటోలు మాయమైపోతాయి, మోడీ ఫోటో వెళ్ళిపోతాయి, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి. చివరికి ఇప్పుడు మోడీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు ఫోటో ఒకటే. ఇది కూటమి తంతు. ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది. ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు. అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది, కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ 6లోంచి పెన్షన్ మాయమైంది, అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. ఇవాళ సూపర్ 6లో పెన్షన్ లేకుండా పోయింది. ఇదొక్కటే తంతు కాదు. చంద్రబాబు నాయుడిని మనం చూసుకుంటే 1994లో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం 2 రూపాయలకి కేజీ బియ్యం, రైతుకి 50 రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం, మద్యపాన నిషేధం అని చెప్పని ఎన్టీ రామారావు గారు 94 మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 95లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో, కుయుక్తులతో, వంచనతో ఎన్టీ రామారావు గారిని కసాకసా వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందకు లాగి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు 2 రూపాయల కేజీ బియ్యాన్ని 94 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి, ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి 2 రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని 5.5 చేశాడు, 5.50 చేశాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో హార్స్ పవర్కి 50 రూపాయలు ఉన్న దాన్ని
ఆర్ఎస్ పవర్కి 650 చేశాడు. మద్యపాన నిషేధాన్ని, రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు. అంటే 94 నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం, మేనిఫెస్టోని గాల్లో కలిపేయటం, ప్రజల్ని మోసం చేయటం, దగా చేయటం. అలాగే 1999 కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు. 1999 మేనిఫెస్టో వాగ్దానాలు. ఈ 99 మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మామూలుగా అందులో కూడా 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటానికి ఆర్థిక సహాయం చేస్తాను, నేను చెప్పట్లే ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి. అలాగే ఇళ్ల స్థలాలు ఇస్తాను, బలహీన వర్గాలకి 7 లక్షల పక్కా గృహాలు చొప్పున 5 ఏళ్లలో 35 లక్షల ఇళ్ళు నిర్మాణం చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను. అదొకటే కాదు, ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తానన్నాడు. ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు, దాన్ని గాలికి వదిలేశాడు. అలాగే చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో 3వ వంతు మహిళలకి 3వ వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. 3వ వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో 3వ వంతు రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను, పోరాటం చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? పోరాటం లేదు, బాధ్యత లేదు. ఆఖరికి తన పార్టీలో 10% మంది కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను. ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది? మేము ఎక్కడ చూసామో మనం ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా? మహిళా బ్యాంకులు లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం ఎక్కడన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాడా? ఉచిత విద్య అంటే అండి, ఉచిత విద్య ఏంటి, ఎవడికి అందించాడు? అంటే 99 మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో. 99 అయిపోయింది, 2014లో మనం చూసాం. అంటే 9లో 4లో కూడా 9లో ఇచ్చాడు కాబట్టి, కానీ ఆ మాటలు ఎవడో నమ్మలేదు. 2009లో 300 చిల్లర హామీలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు 2 హామీలు ఇచ్చాడు. 5 ఏళ్ళు అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2 హామీలు మాత్రమే ఇచ్చాడు. ఆ 2 హామీలు ఏంటంటే ప్రతి మనిషికి 5 కేజీలు 6 కేజీలు ఇస్తానని చెప్పాడు. అంటే 1 కేజీ పెంచి భీమి ఇస్తానని చెప్పాడు. అలాగే 7 గంటలు నిరంతరాయమైనటువంటి అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి 9 గంటలు ఇస్తానాడు. ఈ 2 తప్పితే ఆయన ఏమేమి చెప్పలే, నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు.